फार्मर्स किसान वाला वीकली न्यूज बुलेटिन को स्वागतम। మీకు వ్యవసాయం గురించి అన్ని రకాల సమాచారాలను తెలుసుకోవడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరియు కిసాన్ వల యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి। ఇప్పుడు వార్తల్లోకి ప్రవేశిద్దాం। సేంద్రియ సాగులో మెలుకలు నేర్పుతున్న మహిళా రైతు। మహారాష్ట్రకు చెందిన ఓ మహిళా రైతు అనేక అవమానాలు ఎదుర్కొని నేడు తిట్టిన నోలతోనే సబాష్ అనిపించుకుంటుంది। సేంద్రియ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ఆమె ప్రారంభించిన ఫేస్బుక్ గ్రూపులో 7 లక్షల మంది మహిళా రైతులను కొడగట్టింది। ఆమె సాధించిన విజయానికి ఫేస్బుక్ కూడా అభినందించింది। ప్రైవేట్ రంగం వ్యాపార అభివృద్ధికి తోడ్పడే సలహా సేవలను సాంకేతికతను అందించగలదని రమేష్ చంద్ చెప్పారు। భారతదేశంలో కచ్చితత్వ వ్యాపారంలో ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తుంది। వ్యాపార అభివృద్ధికి తోడ్పడేందుకు సలహా సేవలు, వ్యాపార రసాయనాలు మరియు తగిన సాంకేతికతను అందించగలదని నీతి ఆయోగ్ సభ్యుడు చెప్పారు। వ్యాపార ఆదాయం అంటే ఏమిటి? వ్యాపార ఆదాయాన్ని వ్యాపార భూమిపై వివిధ వ్యాపార కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా ఒక వ్యక్తి లేదా సంస్థ ద్వారా వచ్చే మొత్తం ఆదాయంగా ఆదాయపు పన్ను చట్టం నిర్వచిస్తుంది। సోమవారం నుంచి పత్తి కొనుగోలు జరుగుతున్నాయి। ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి। వానాకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు 412,436 ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28.87 లక్షల క్వింటాల దిగుబడి వస్తుందని అంచనా వేశారు। వ్యూహాత్మక సహకారం arya.ag మరియు ఫార్చ్యూన్ రైస్ వ్యాపారం కోసం ముందస్తు పంట పర్యవేక్షణ। గ్రెయిన్ ప్లాట్ఫామ్ arya.ag మంగళవారం ఫార్చ్యూన్ రైస్ తో వ్యాపార పరిశ్రమ కోసం పంట పర్యవేక్షణ సామర్థ్యాలను అభివృద్ధి చేసే లక్ష్యంతో వ్యూహాత్మక సహకారాన్ని ప్రకటించింది। ఈ సహకారం వరి పంటల పర్యవేక్షణ మరియు వృద్ధిని మెరుగుపరచడానికి వ్యాపారంలో ఫార్చ్యూన్ రైస్ నైపుణ్యంతో కలిపి arya.ag యొక్క అత్యాధునిక ఉపగ్రహనిగా ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది। దీపావళికి ముందు పెరగనున్న ఉల్లి ధర కారణం ఏంటంటే పండుగల సీజన్ ప్రారంభం కావడంతో ద్రవ్యోల్బణం మరోసారి అసలు రంగును చూపిస్తుంది। దీంతో సాధారణ ప్రజల బడ్జెట్కు గండిపడింది। ముఖ్యంగా ఉల్లి ధరలు మండిపోతున్నాయి। కిలో 30 రూపాయల నుంచి 35 రూపాయల వరకు విక్రయించిన ఉల్లి ప్రస్తుతం 45 రూపాయలు దాటింది। ఆంధ్రప్రదేశ్లో కిలో ఉల్లి ధర 50 రూపాయలకి పెరిగింది, అంటే దాని ధర కిలోకు 20 రూపాయలు పెరిగింది। రానున్న రోజుల్లో దీని ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు। చెరుకు పంట దెబ్బతినడంతో భారతదేశం 8% చక్కెర ఉత్పత్తి తగ్గుదలకు కట్టుబడి ఉంది। అక్టోబర్ 1న ప్రారంభమయ్యే 2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో భారతదేశ చక్కెర ఉత్పత్తి 8% తగ్గి 33.7 మిలియన్ మెట్రిక్ టన్నులకు చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ మంగళవారం తెలిపింది। ఎందుకంటే కీలక ఉత్పత్తిలో తక్కువ వర్షపాతం రాష్ట్రాల దిగుబడిని తగ్గించవచ్చు। ఇంతటితో ఈ వారం బులెటిన్ సమాప్తం। మేం చెప్పిన వార్తలు మీకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము। వ్యాపారం గురించి అన్ని విషయాలను తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి మరియు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి। వచ్చే వారం కలుద్దాం। నమస్కారం।